రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక. లారీ అసోసియేషన్ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు సెప్టెంబర్ 10వ తేదీ సరిహద్దు తర్వాత బందే ముద్దు అంటూ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 10వ తేదీ లోపు పార్వతీపురం నుండి కోనేరు వరకు వెళ్లే 3 రాష్ట్రాల రహదారి మార్గంలో కోతులు కప్పకపోతే అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర సరిహద్దుల్లోకు నేరు గ్రామం వద్ద 2 రాష్ట్రాల లారీల యూనియన్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తామని తెలిపారు. లారీ యూనియన్ నాయకులు మరియు సిపిఎం పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుమ్మడి గ్రామంలో అంతర్రాష్ట్ర రహదారిపైన బురదలోని పౌరులతో లారీ అసోసియేషన్ మరియు సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గుమ్మడి గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపైన గోతుల వద్ద శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లారీ అసోసియేషన్ ఒరిస్సా వాళ్లతో కలిసి రోడ్లపైన అనేక పార్టీలు కలిపి అనేక గోతులు కప్పాము. తాత్కాలికం కప్పాం కానీ మళ్ళీ అవి యథాతిథికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఆర్ఎంబి అధికారులు ఎక్కడ దారి కనిపించలేదు. ఎస్సీ ఉన్నారండి విజయనగర్ మాట, ఆయన ఉమ్మడి జిల్లాకి ఆయన ఏసీలో కూకొని ఫోన్లో మాట్లాడుతున్నాడట. నాయన ఏసీ ఆయన ఎస్సీ గారు మీరు రండి, మీ కాలు మీద తిప్పండి, మీకు తెలుస్తుంది మీరు ఏసీలు కూకోవడం కాదు. ఈ రోజు లారీ డ్రైవర్ ఉదయం బయలుదేరితే సాయంత్రం వరకు ఎక్కడ ఉండిపోతాము, ఏమైపోతాము, పిల్లం పిల్లలతో బతకలేక ఈ కష్టపడి వస్తే వాళ్ళు ఇచ్చిన 5,000 అయితే 20,000 ఖర్చు అవుతుంది. మరి ఎలా బతుకుతారు? వాడరికి సుఖం లేదు, డ్రైవర్కి సుఖం లేదు. ఇలాంటి సందర్భంలో మన కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో గెలిచిన మన చంద్రబాబు నాయుడు గెలిచిన 10 రోజుల్లోనే ఈ రోడ్లన్నీ పూర్తి వేస్తామన్నారు. గుమ్మడి చంద్రన్ మేడం గారు ఆమె కూడా అన్నారు. ఇక్కడ మా తోయికి జాగ చేసిన ఎమ్మెల్యే కూడా ఆమె కూడా అన్నారు. 60 రోజులు అయింది. మరి గత జగన్మోహన్ రెడ్డి పొద్దు మేడం ఇలాగే చెప్పి 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 మాకు మోసం చేశారు. మరి మీరు మోసం చేస్తారా? ఈ గుమ్మలు కప్పుతో రేపు తెలియజేస్తున్నాం. చూడమంటే పోలీసులు అరెస్ట్ చేసేస్తారు. ఇదేనా మీరు ఇచ్చిన భరోసా? కాబట్టి అధికారులు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మీరు ఎప్పుడులా కప్పుతారు? మాకు ఎప్పుడుదా భరోసా ఇచ్చేదాకా ఇక్కడ కొనసాగుతుంది. ఈ రోజు ఒరిస్సా నుండి వచ్చారండి, మనకి ఎంత చిక్కంటే ఒరిస్సా ప్రభుత్వం పాపం. ఆ రోజే వాడర్లు ఒక పక్క బాధపడుతుండ్రు, డ్రైవర్లు బాధపడుతుండ్రు, వాళ్ళందరూ కూడా వచ్చి మేము కూడా మీకు మద్దతు ఇస్తాం, మా పరిస్థితులు కదా చెప్పి వచ్చారు. అందుకనే ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కాబట్టి మీకు మరమ్మతి పనులు ఎప్పుడో చేస్తారు. ఆర్ఎంబి అధికారులు 1,00,000 రూపాయలు ప్రతిపక్షం పెట్టి ఇచ్చారట. ఆ 1,00,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారు? ఎక్కడ అడ్డుచేయా? గేట్ అడిచిందా? లేకపోతే ఒకటి తీసుకుంటారా? కాబట్టి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ఈ 3 రాత్రికైనా వాహనాల ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాం. ఇదే సందర్భంగా చెప్తున్నాం, మరొక మేము సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్లు పోయిన అధికారులకి అత్తరించి చెప్తున్నాం. 10వ తారీఖు సెప్టెంబర్ 10వ తారీఖు లాభ రోడ్లు మరమ్మతు చేయకపోతే ఒరిస్సా సరిహద్దులో ఆంధ్ర సరిహద్దులో మొత్తం లారీ ఆచరణతో కలిపి 100% చెప్పి తెలుసు. అంతకంటే దిగలేదు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఇలాంటి అధికారులు వచ్చి రోడ్లు మరమ్మతు చేపట్టాలని కోరుతున్నాం. రాయగడ నుంచి భారతపురం వరకు వెళ్ళాలంటే భారతపురం చేరిన తర్వాత చేరేడు అని అనుకుంటున్నాం. ఈ లోపల ఎక్కడ ప్రాణం పోతా కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ ఇన్ని పరిస్థితులు ఎలాగున్నా సరే ఈ ఆర్టీఓలో ఎంవీలు కూడా దారి కాసి ఈ లారీ తోటి మరీ ఘోరంగా మరీ దారుణంగా ఉంది. దయవంచి ఈ ఆర్టీఓలు ఎంవీలు కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి, ఆ రోడ్లు మాకు చేయించండి. మీరు లారీ లాపి మీరు ట్యాక్సులు కలెక్షన్ చేస్తారు ఇన్ని చేస్తారు, కనీసం రోడ్లు గురించి పట్టించుకోండి అయ్యా. మీ అందరికీ నమస్కారం. ఇది రోడ్డు ముడిపు మరి కాదు, ఈ పొలం ఒరిసిన మరి కాదు, ఇది రోడ్డు అండి. ఇది ఎంతో మంది వాడదారు లారీ అసోసియేషన్ లారీ డ్రైవర్లు అసోసియేషన్ వాడర్లు కట్టి డబ్బులు కట్టిన రోడ్డు అండి ఇది. ఇలా అయిపోయిందండి ప్రతి రోజు కూడా. అందుకనే మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడం కాదు. ఈ నెల సెప్టెంబర్ 10వ తేదీలోనే మన నాయన యూనియన్ అందరూ చెప్తున్నాం, అన్ని యూనియన్తో కలిసి ఈ కూనేరు ఆంధ్ర సరిహద్దు కోటలు పెద్ద ఎత్తున సెప్టెంబర్ 10వ తేదీన పెద్ద ఎత్తున బొంది చేద్దాం. మీరు అరెస్ట్ చేసిన జైలు పెట్టే మాకు పర్లేదు. కాబట్టి ఆ రోజు కల్లా రోడ్ల మరమ్మతు పనులు చేపట్టి ఈ వాహనాలు మానవత్వంతో స్పందించండి. రాజకీయ నాయకులారా, ఆఫీసర్లు అందరికీ కూడా మా విన్నపం, మానవత్వంతో స్పందించండి. సెప్టెంబర్ 10వ తారీఖున ఈ రోడ్లకి రిపేర్ చేయకపోతే టోటల్ యావత్ ప్రజలు మేము అందరం కూడా టోటల్ 3 రాష్ట్రాల దారులు దిగ్బంధం చేస్తామని ఈ రకంగా మీ అందరికి తెలియజేస్తాను.